కర్ణాటకలో జన్మించిన పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు కూడా నివ్వెరపోయారు. 7 కేజీల బరువుతో 6 నెలల పిల్లలతో సమానంగా ఉన్నాడు. శ్రీగంగర్ రాజస్థాన్లో చాలా పెద్దగా జన్మించాడు. తన తల్లికి ఉన్న ఆరోగ్య కారణాల వల్లనే ఇలా పుట్టాడంట. 5 కేజీల బరువుతో భారీగా పుట్టాడు. ఉయ్యాలలు కూడా సరిపోవు. 1963 లో యునైటెడ్ కింగ్డమ్ లో జన్మించిన ఈ బాబు 9 కేజీల బరువుతో కళ్ళు కూడా తెరవకుండా కొంచెం ప్రమాదకరమైన స్థితిలో జన్మించాడు. 5 కేజీల పిల్లవాడు చూడడానికి 6 నుండి 7 నెలల వాడిలా పుట్టాడు. బేబీ స్టీవెన్ తల్లి కడుపుతో ఉన్నప్పుడు మిగతా ఆడవారి కంటే కొంచెం ఎక్కువని బరువు పెరుగుతుందని భావించింది. కానీ బాబు జన్మించాక చూసి ఆశ్చర్యపోయింది. బాబు చాలా భారీగా జన్మించాడు. 6 కేజీల బరువుతో 30 పెద్ద సీజ్ బర్గర్లా బ్యాగ్ ఎంత బరువు ఉంటుందో అంత ఉన్నాడు ఈ బుడ్డోడు. బేబీ జమైకల్ సాధారణంగా పిల్లలు ఉండే బరువు కంటే రెండింతల బరువు. రూపం కూడా పెద్దగా ఉన్నాడు. ఈ పిల్లవాడు తన తల్లి గర్భం దాల్చినప్పుడు చాలా చిన్నదట. కానీ బాబు పుట్టిన విధానం చూసి ఆశ్చర్యపోయిందట. ఆమెకు డెలివరీ చాలా కష్టమైందని అయినా పన్నంటి బాబు పుట్టాడని సంతోషంగా ఉన్నారు. బేబీ జ్యూయల్ చిన్నగా ఉన్న మహిళకు 8 కేజీల బాబును కనడం చిన్న విషయం కాదు. అయినా జ్యూయల్ చాలా ఆరోగ్యంగా సంవత్సరం పిల్లవాడులాగా ఉన్నాడు. తనను చూసి స్పృహ తప్పిపోయిందట తల్లి. బేబీ జస్లీ ఈ పాప 6 కేజీల బరువుతో డెలివరీ చాలా కష్టంగా జరిగిందట. తనను ఎత్తుకోవడానికి కూడా కుదరనంత బరువుండే. పెద్దగా ఉందట. చూడడానికి గాలి బుడగలాగా ఉందట. ఆడే మెల్టిండర్స్ సంటోస్ 10 కేజీల బరువుతో రికార్డు బద్దలు కొట్టింది. మామూలు పిల్లల కంటే భారీ పరిమాణం బరువు ఉందట. 9 నెలల పిల్లలాగా ఉందట చూడడానికి. అయినా ఆరోగ్యంగా ఉందని చెప్తున్నారు. బేబీ శాంటియాగో 21 కేజీల పాప కరణం గురించి చదివి మీ ఫోన్లో టాబ్లెట్లు పడేసుకోకండి. ఆరోగ్య పరిస్థితి వల్ల తాను అలా జన్మించిందని చెప్తున్నారు. కానీ ఇది ఒక అద్భుతంగా భావిస్తున్నారు వైద్యులు సైతం. వాళ్ళు కూడా నివ్వెరపోతున్నారు. కొలంబియాలో 2015లో జన్మించింది ఇరానియన్ బేబీ. ఎంత భారీగా పుట్టాడంటే తన బూరెబుక్కల కారణంగా వాడి కళ్ళు కూడా తెరవలేకపోతున్నాడట. నాలుక చాలా చిన్నగా మామూలుగా పుట్టిన పాప కొన్ని రోజులకు తల్లిదండ్రులు గమనిస్తే తన నాలుక పాప తలక ఎంత పరిమాణంలో ఉందట. ఇది కొన్ని ఆరోగ్య కారణాల వల్ల జరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఒక భారతీయ పాప భారీ తలకాయతో పుట్టింది. హైడ్రోసెఫలసిస్ అనే కారణం వల్ల తన తల భాగం మాత్రమే చాలా భారీగా పెరిగిపోయిందట. ఎక్కువ రసాలు మెదడు చుట్టూ పేరుకుని ఒక పెద్ద బెలూన్ లాగా అయిపోయిందని పేర్కొన్నారు. బోరే బుగ్గలు చిన్నపిల్లలందరికీ బుగ్గలుంటాయి. కానీ ఈ బుగ్గలు రికార్డులు బద్దలు కొట్టేంత అందంగా ఉన్నాయి. ఒక పెద్ద కళాకృతి. రోన్ న్యూక్ అనే కళాకారుడు తీర్చిదిద్దిన కళాకృతి ఇది. అతని భారీ కళాకృతులు సమూహంలో ఒకటి. ఈ అప్పుడే పుట్టిన శిశువు కూడా ఇంత పరిమాణంలో గనుక జన్మిస్తే వాడికి తల్లి కనిపించదు కూడా.